నమస్కారం రాజవలక్ష్మి ఏంటి ఆరోగ్యం బాగుందా అయ్యో ఇది సుబ్బలక్ష్మి కాదండి ఆ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి రాణి ఆ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి కదూ ఏమ్మా నాన్నగారికి వేసవి సెలవులా ఆ పోస్ట్ మాస్టర్ కి వేసవి సెలవులేటండి అవును అవును పోస్ట్ మాస్టర్ కి వేసవి సెలవులు ఏంటి ఏలేదండి మా అమ్మకి కడుపు చాలా సంతోషం అమ్మా ఇప్పుడు ఎన్నో మాసం అబ్బా అది కాదండి మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది మందు కావాలి సంతానం ఆస్పిరిన్ మాత్రలు ఇచ్చి పంపించు అయ్యో కడుపు నొప్పికి ఆస్పిరిన్ మాత్రలు ఏంటి సరే హరాసిని నా కర్మ ఇదిగో బెరాలుగను ఇవ్వండి అవును అవును బెరాలుగను కాదు ఇదిగో సంతానం కాదు మంచిది బెటరా అయ్యయ్యో మీరు వేసుకుంటారేటండి కడుపు నొప్పి మీకు కాదు వాళ్ళ అమ్మకి మరి అమ్మ చెప్పేమ్మా విషయం చెప్పకుండా ఊరికే నశ పెడతావు డాక్టర్ గారు పొగరుంచడానికి ఏమైనా మందు ఉందా పొగరా ఎవరికి వందలే అండి ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా తిమ్మిరి పోవడానికి మందు ఉందా అండి తిమ్మిరా ఎవరికి తిమ్మిరి వందలే అండి ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ నాకు తిమ్మరంటావా నాకు పొగరంటావా నిన్నెవరన్నారే నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకెత్తాను నాతో ఎట్టుకున్నావు అంటే పిగ పిసికెత్తా జాగ్రత్త ఇక్కడికి వచ్చి గుడ్లు పడతానే ఉంటే ఎవరు ఎక్కడ ఉన్నా కొట్టుకుని వెళ్ళి ముందు గుడ్లు తిడుతున్నావు కట్లు కట్టి పంపిస్తే చెరుకు రూపాయి పాల వెన్నెల దొరుకుతుంది అవును మీకే తెలియదు కొట్టుకుని పోలే ఆడపిల్ల కదా ఊరుకుంటుంటే అనుకున్నావా వెళ్ళొచ్చా వెళ్తాను వెళ్తాను నీ సంగతి తర్వాత చూసుకుంటాను మొత్తం డాక్టర్ గారు నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పాలని చూసుకో నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా ఏమిట్రా నీ హడావిడి హడావుడంటావేంటి మా సెల్కి డబ్బు పంపాలా దానికి సదువైపోయి తిరిగి వస్తుంది కదా అలాగా అలాగే నిలబడిపోతామేంటి అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు అదే మీ ఊరు ప్రెసిడెంట్ ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను సరేనా మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు అంతేనా అంతే ఎవరు నేను స్వామీజీ లక్ష్మిని నువ్వా లక్ష్మి బాగున్నావా పరీక్షలో అవి బాగా రాసావా బాగా రాశాను స్వామీజీ యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం సంతోషం అమ్మా అవును వీడేడి సిగ్గుపడి బయట నిలబడ్డాడు సిగ్గా ఎందుకు రే అంజీ లోపలికి రారా అబ్బో ఆంజనేయులు దొరకారా రండి 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 పోండి స్వామి ఇదేం వేషం రా చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి నా కోసమే బాగున్నాయి స్వామి కాస్త చిన్నవయ్యే కదరా లేదు స్వామి పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది చిన్నవైనా పెద్దలు అనుకోలు కదా స్వామి పిచ్చి సన్యాసి అమ్మా లక్ష్మి వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు చెల్లమ్మా అంటాడు అంత ప్రాణం నువ్వంటే వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారు సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరమయ్యారు అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్ ఒక అనాథ శరణాలయం ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో మీరేం బాధపడకండి స్వామి మీ ఆశలని నేను తీరుస్తాను ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను మీరు అనుకున్నవన్నీ ఇవ్వులో కట్టించి తీరుతాను మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎలా చేస్తావురా ఎలాగంటే ఏవో స్వామి నేను చేస్తాను అంతే బండ సన్యాసి ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను